స్కీమ్ వర్కర్లందరినీ వర్కర్లుగా గుర్తించి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సదుపాయాలను కల్పించాలని స్కీమ్ వర్కర్లు డిమాండ్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సేవలు అందిస్తున్న స్కీమ్ వర్కర్లను పొగిడిన ప్రధానమంత్రి అదే నోటితో భారత కార్మిక మహాసభల సిఫార్సుల ప్రకారం 21,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో సర్వేలు, వ్యాక్సినేషన్ వంటి అదనపు డ్యూటీలు చేయించుకుని ఇప్పుడు తమని రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడలోని జిల్లా పరిషత్ రోడ్డు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయ సందర్భంగా ఈ రోజు కాకినాడలో హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి బాలయ సెంటర్ వరకు కూడా స్కీమ్ వర్కర్లు అందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ స్కీమ్ వర్కర్లు అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రజలకి పౌష్టికాహారం అందించడంలోనూ, మాతా శిశు మరణాలు తగ్గించడంలోనూ, అలాగే ఆరోగ్య సేవలు అందించడంలోనూ ముందున్నటువంటి ఈ స్కీమ్ వర్కర్ని సేవలు చేయించుకున్నారు తప్ప, వెట్టి చాకరీ చేయించుకున్నారు తప్ప కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడం లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి ఈ సమయ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు 45వ లేబర్ కమిషన్ చెప్పిన సిఫార్సు ప్రకారం 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. కానీ కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వకుండా నామమాత్రం వేతనాలు ఇచ్చి చేతులు తిప్పుకుంటా ఉంది. కాబట్టి 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈరోజు రేషన్ కార్డులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇచ్చేది వేతనం 10,000 రూపాయల వేతనం, కానీ మీరు గుర్తించేసరికి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. రేషన్ కార్డులన్నీ కూడా వెనక్కి ఇచ్చేయాలని చెప్తా ఉన్నారు. చాలా దారుణం. అలాగే అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి పెంచుకున్న వేతనాలని సైతం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకుండా రాజకీయ నాయకులు అనేక చోట్ల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మీరు తొలగపండి, మా కార్యకర్తలను వేసుకుంటామని చెప్పేసి అనేక చోట్ల ఈ వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ వేధింపుల్ని అరికట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే సంక్షేమ పథకాలని ప్రైవేటు సంస్థలకి అప్పగిస్తూ ఉన్నారు. నూతన విద్యా విధానం పేరు తెచ్చి ఈ నూతన విద్యా విధానం పేరుతో ఐసీడీఎస్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పడుతున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం 172 సర్క్యాలు తెచ్చి ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తూ ఉంది. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలు కల్పించాలి. చంద్రావతి, రంగనవాడి జిల్లా ప్రధాన కార్యదర్శి.